తో ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీపై టీడీపీ దాడి ముమ్మరం చేసింది. విభజన హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుంటారని ఇటీవల చంద్రబాబు ప్రశ్నించారు. తాజాగా ఏపీ టీడీపీ కళా వెంకట్రావు 23 ప్రశ్నలతో మోడీకి లేఖాస్త్రం స్పందించారు. 4.5 ఏళ్లు రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన మోడీకి ఎన్నికలు దగ్గర పడితేనే తెలుగు ప్రజలు గుర్తొస్తారా అని లేఖలో కళా నిలదీశారు. శ్వేతపత్రాలతో విభజన హామీలు అమలు చేయడం లేదంటూ కేంద్రంపై ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. తాజాగా టీడీపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. డైరెక్ట్ గా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన పర్యటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మోడీకి 23 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. 4.5 ఏళ్లు రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన మోడీ ఇప్పుడొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడితేనే తెలుగు ప్రజలు గుర్తొస్తారా అని లేఖలో కళా నిలదీశారు. పార్లమెంటు సాక్షిగా తెలుగు ప్రజల్ని అవమానించారని ఫైర్ అయ్యారు. జగన్ పై కేసులు ఇంతవరకు కొలిక్కి రాకపోవడం బీజేపీ వైసీపీ లాలూచీలో భాగం కాదా అని మరోసారి ప్రశ్నించారు. ప్రజల సొమ్ముని దోచుకుని జైలు పాలైన ప్రతిపక్ష నాయకుల్ని మోడీ భుజాన్ని వేసుకుని తిరగడం ఎక్కడి ధర్మమన్నారు. దేశంలోని ఆర్థిక నేరగాళ్ళని విదేశాలకు దాటించినట్టే ఇక్కడి అవినీతి పరుల్ని విదేశాలకు పంపేందుకొస్తున్నారా అని లేఖలో నిలదీశారు. రాజధానికి శంకుస్థాపన కోసం వచ్చి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు మాత్రమే ఇచ్చారని కళా వెంకట్రావు గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి 90,000 కోట్లకు పైగా రావాల్సిండగా కేంద్రం కేవలం 14,500 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. పెన్షన్లకిచ్చే 1,000 రూపాయల్లో కేంద్రం 800 రూపాయలు ఇస్తోందంటూ మీ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు అబద్ధం కాదా అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.